నేను గట్లంటే ఇవాల మీరు ఉద్యమాన్ని నడిపే క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొత్తం 5000 మంది పోలీసులు దిగ్బంధం చేస్తే నా ఆర్ట్స్ కాలేజీలో నా విద్యార్థులు ఆమరణ దీక్ష కూర్చున్నారు. 3 రోజులు అయింది మొత్తం సచ్చిపోతామని చెప్పి ఆందోళన జరుగుతూ ఉంటే 5000 మంది పోలీసు పహరా మధ్యలో నేను మారువేషంలో ఒక జీన్ పాయింట్ వేసుకొని ఒక టీ షర్ట్ వేసుకొని నా ఆర్ట్స్ కాలేజీలో పోయి మా విద్యార్థులకి బతిలాడి రసం తాగించి దీక్ష విరమణ చేసి మళ్లీ సురక్షితంగా పోయిన నేను మాట్లాడి బిడ్డను కదా. నేను నయీం లాంటి అంతక మూట సాంబశివుడు చనిపోయినప్పుడు నేను శివన్ దగ్గరికి పోయి పార్టీ ఆదేశించింది కానీ శివన్ దగ్గరికి పోయి వచ్చేస్తే స్టేట్మెంట్ ఇస్తే నా మీద ఎన్నెన్ని రకాల హరాస్మెంట్ జరిగిందో చివరికి సంపడానికి ఎంత రెక్క నిర్వహించిందో మీరు చూసింది కదా. ఎప్పుడైనా చెప్పుకున్నా వాడు చచ్చిపోయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రస్తావించే తప్ప ఇక్కడ చెప్పాలి. నా ఇంట కూడా చెప్పాలి నయీం లాంటి అంతక మూట చంపడం కోసం ప్రయత్నం చేస్తాంది అని ఇంట్లో కూడా చెప్పాలి. ఎందుకంటే భయపడతాను అంతక మూట చంపుతా అన్నప్పుడే నేను భయపడింది. నేను ఇవాళ మీరు గీ పని చేస్తే అంత కమిట్మెంట్ అంత ధైర్యం ఉన్నది కాబట్టి నీతో ఉన్నాను. ఒకవేళ ఆ కమిట్మెంట్ లేకపోతే ఆ ధైర్యం లేకపోతే రాజశేఖర్ గారి యొక్క బలం శక్తి ముందు రాజశేఖర్ గారి యొక్క ప్రలోభల ముందు ఎందుకుంటుంది చెప్పండి. మీ అంతరాత్మ తెలుసు ఎంతమంది రాజశేఖర్ గారు పోయి కలిసిండు సుప్రభాత దర్శనాలు ఎంతమందికి పోయినాయి ఉన్న 10 మందిలో ఎంతమంది మిగిలితారని చెప్పి మీరు భావించారు మీకు తెలుసు. మిగిలే దాంట్లో అలా ఈటలు ఆదరకూడదని మీ అంతరాత్మ తెలుసు.